హలో అండి, అందరికి నమస్తే. ఈరోజు వచ్చేసి బొరుగుల ఉప్మా అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఏమి టిఫిన్స్ లేనప్పుడు సింపుల్గా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి ఈ బొరుగులు అనేది వేసేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి పెద్ద నానాల్సిన అవసరం లేదు. ఇలా జస్ట్ మనం కడిగినట్లుగా అట్లా కడిగేసి వాటర్ అంతా పిండేసుకుంటే సరిపోతుంది. మరీ బొరుగులు అనేది ఎక్కువ నానాయంటే కానీ ఉప్మా అనేది మెత్తగా అయిపోతుంది, చూడడానికి బాగుండదు, టేస్ట్ అంత బాగోదు. తర్వాత వచ్చేసి ఇలా తీసి పెట్టుకున్నాక పక్కన ఒక ప్లేట్లోకి వచ్చేసి నేను కొంచెం పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటాను పౌడర్ లాగా. అందులోకి యాడ్ చేసుకోవడానికి పౌడర్ వచ్చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ అనేది తీసేసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. అలాగే మినపప్పు కూడా కొంచెం తీసుకోండి. కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, ఇవనేది కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. తింటుంటే ఉప్మాలు అక్కడక్కడ బాగా క్రంచీగా ఉంటాయి. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్లో ఆయిల్లో యాడ్ చేసుకుంటే ఎక్కువ క్రిస్పీగా అయిపోతుంది, అంత బాగోదు కాబట్టి నేను పైన యాడ్ చేస్తున్నాను. దీన్ని వచ్చేసి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి బొరుగులు కూడా కొంచెం సాల్టీగా ఉంటాయి కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి టిఫిన్ వచ్చేసి తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏం టిఫిన్లో లేవు, తొందరగా ఏదన్నా కావాలనుకోవాలన్నేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే కానీ తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒక టమాటో కట్ చేసి వేసుకున్నాను, ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఉప్మా వచ్చేసి మనం మిర్చి బజ్జి చేసుకున్నప్పుడు అందులోకి స్టఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా అంతా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లోకి కొంచెం లెమన్ యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఇవంతా బాగా అందరూ అదికి టమాటో అనేది ఉంది కదా, అదంతా బాగా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, స్లోగా అంతా ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టండి. ఎక్కువ పెట్టారంటే మాడిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, పుట్నాల పప్పు పౌడర్ వచ్చేసి అంతా వేసి కలిపేసుకోవాలి. మీకు కారం కావాలంటే ఇంకొంచెం మిర్చి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, కానీ మీ వేరే పొడి కారం యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుండదు. చూసారా, తొందరగా జస్ట్ ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.